వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పెద్ద కష్టమే వచ్చి పడింది. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ నీలిరంగు కనబడకుండా చేయాలనుకుంటుందా కొత్త ప్రభుత్వం? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాల్లో పూర్తిగా వైసీపీని రాష్ట్రంలో ఎక్కడ ఉంచకూడదని చెప్పి ఆలోచన చేస్తుందా? తాజాగా నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయాలతో పాటు ఆల్రెడీ నిర్మించేసి ఉన్న పార్టీ కార్యాలయాలకు కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళకి టైం కూడా ఇస్తున్నారు. ఎందుకు దీన్ని ఉంచాలి, ఎందుకు కోల్చకూడదు, మీరు వివరణ ఇవ్వండి అంటూ వారం రోజులు టైం ఇచ్చి వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తున్నారు. కొన్ని చోట్ల నోటీసులు చింపేస్తున్నారు, కొన్ని చోట్ల రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది ఒక అతిపెద్ద వివాదంగా మారేలా కనిపిస్తుందా, లేదంటే వైసీపీ దీన్ని అతిపెద్ద వివాదం చేయాలనుకుంటుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఓవరాల్గా చూస్తూ ఉంటే కామన్గా జనాలు అనుకుంటుంది ఒక్క దెబ్బకు 175 పెట్టలా అన్నట్టు. ఎందుకంటే ఆయన ఒక్క ప్రజావేదిక కూలిస్తే వీళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ ఆఫీసులకి నోటీసులు ఇచ్చి కూల్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అనేది. అర్థం పర్థం లేదా ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళకి కానీ, ఎందుకంటే ప్రజావేదిక ఏం తెలుగుదేశం ఆస్తి ఏం కాదు, లేదా చంద్రబాబు గారి సొంతం ఏం కాదు. ప్రజావేదిక అనేది ప్రభుత్వానికి సంబంధం. అతను అందులోనే మీటింగ్ పెట్టి ఇదిగో ఇది చట్టవిరుద్ధంగా కట్టారు అని చెప్పడం అతని ఉద్దేశం. అక్రమ నిర్మాణం. ఇప్పుడు నిన్న జగన్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా అక్రమ నిర్మాణం కూల్చేశామని చెప్పడమే బాబు గారి ఉద్దేశం. ఇంకేముంది అక్కడ? అది ప్రభుత్వ సొమ్ము, తెలుగుదేశం కార్యాలయాన్ని నేను ధ్వంసం చేయలే. ఏది ప్రజావేదిక, ప్రభుత్వ సొమ్ము అది. కానీ ఈ పార్టీలు పార్టీ ఆఫీస్ వ్యక్తిగత, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వివాదాలు తీసుకొచ్చారు వాళ్ళు, నోటీసులు ఇచ్చారు, లీగల్ గా వచ్చినాయి కాంప్లికేషన్. టీడీపీ ఆఫీస్ కూడా నోటీస్ ఇచ్చినట్టు, నోటీస్ అదేనే చంద్రబాబు వచ్చింది. దీనికేమో కోర్టు ద్వారా వెళ్ళారు అప్పుడు, ఏది చెరువు పోరంబోకు వాడారు, వాగు పోరంబోకు స్థలంలో వాడారు అన్నట్టు. 100 ఏళ్ళు లీజు తీసుకున్నారు, 100 రూపాయలు 99 ఏళ్ళకి లీజుకి పెట్టారు. అసలు ఎవరికి లేదు, అది 30 ఏళ్ళు దాటకూడదు అని చెప్పింది పెట్టారు. అది లీగల్ గా వెళ్ళారు. ఇక్కడ అలా కాకుండా ఇది లీగలే, ప్రభుత్వపు విధానంలో డిమాలిషన్ అన్నటువంటి. ఇక్కడ ఏంటంటే, ఒకటి కార్యకర్తలలో రెడ్ డైరీ ఏదో ఒకటి చేసేయాలి అన్నటువంటి తపనని సంతృప్తిపరిచే చర్యల్లో భాగం ఇది. కాకపోతే దాని ఇంపాక్ట్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఇది దీన్ని పబ్లిక్లో కనబడేది ప్రతీకార రాజకీయంగానే కనబడుతుంది తప్పించి తెలుగుదేశం వాళ్ళందరికీ సంతోషంగా ఉంటుంది. అదే సందర్భంలో తటస్థులు ఎవరైతే దీని ఇప్పటిదాకా జరిగిన వాటిని విధ్వంసం అన్నారో దీన్ని సమర్థిస్తారా ఈ విధానాన్ని? వెంటనే ఎస్, అది అక్రమ కట్టడం. ఎలా అక్రమ కట్టడం? అక్రమ కట్టడం అంటే కబ్జా చేసి కడితే అక్రమ కట్టడం అంటే అనుమతులు లేకుండా కడుతున్నారు. ఇప్పుడు బేసిక్గా పోలవరం ప్రాజెక్టు ఉందండి, రాజశేఖర రెడ్డి కట్టడం ప్రారంభించినప్పుడు అనుమతి ఉందా? చంద్రబాబు గారు ఏమంటారు? మేము వచ్చాక అనుమతులు తీసుకొచ్చామంటారు. అప్పటికే అండర్ కన్స్ట్రక్షనే కదా, జరుగుతున్నదే కదా. అట్లాగే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అండర్ కన్స్ట్రక్షనేగా, పర్మిషన్ ఉందా దానికి? పోతిరెడ్డిపాడు పర్మిషన్ ఉందా దానికి అనుమతి? ఏంటది, ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ఇప్పుడు ఇది కూడా చట్టబద్ధంగా కేబినెట్ తీర్మానం మేరకే ఇచ్చిన భూములు అయ్యి, ఊరికినే వెళ్ళిపోయి ఆక్యుపై చేసుకోలేదు కదా. కేబినెట్ తీర్మానం ప్రకారం ఇచ్చినవి, ఇవ్వచ్చా ఇవ్వకూడదా? నైతికంగా అయితే గనక ఇవ్వద్దంటాం, కానీ సుప్రీంకోర్టు దాకా గతంలో వెళ్ళినప్పుడు కేసులు పార్టీ కార్యాలయాలకి భూములు ఇవ్వడం తప్పేం లేదని హైకోర్టులు తేల్చి చెప్పినాయి, సుప్రీంకోర్టులు కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే ఢిల్లీలో ఉండేటటువంటి పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ భూములే, హైదరాబాద్ లో గాంధీ భవన్ ఎవరిది, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎవరిది, ప్రభుత్వ భూమేగా, లీజేగా వాటికి. కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి? ప్రభుత్వ భూముల్లోనే కదా. దానికి ఒక విధాన నిర్ణయం ఉంది దశాబ్దాలుగా. ఏమని అంటే, రాజకీయ పార్టీ అనేటటువంటిది సొంత ఆస్తి కాదు కదా, ప్రజల కోసం పార్టీ పనిచేస్తాయి కాబట్టి ప్రభుత్వపు నిధులతో కట్టకూడదు, కానీ ప్రభుత్వపు స్థలంలో కట్టుకోవచ్చు. స్థలం అనేది ప్రభుత్వం ఇవ్వాలి, ఇది పాలసీ. ఆ పాలసీ ప్రకారమే కట్టుకున్నారు గతంలో గాంధీ భవన్, ఏమంటారు అప్పటికే ఇచ్చా, ఎన్నిసార్లు గొడవైంది దాని మీద, లీగల్ ఇష్యూస్ అవన్నీ కూడా. అట్లాగే దాన్ని అంత ఉంది కదా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, సిపిఐ సిపిఎం మగ్దుం భవన్, కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి? ప్రభుత్వ కార్యాలయ ప్రభుత్వ భవనాలే కదా, అవి కాకుండా మళ్ళీ అదనంగా ఇచ్చినవి కూడా ఉన్నాయి, ట్రస్ట్లని అయ్యని అని. అట్లాంటప్పుడు తప్పే అవుద్ది. ఇంకోటి పోనీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కట్టినటువంటి భవనాలు ఏమన్నా కొనుగోలు చేసిన భవనాలా? అన్ని ప్రభుత్వం లీజుకు తీసుకున్నాయే కదా, ప్రభుత్వం ఇచ్చినాయే కదా, చంద్రబాబు గారి టైంలో ఇచ్చినాయే కదా, అయ్యే కదా తీసుకుని కట్టింది.
ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటిది సేమ్ చేసుకున్నారు. అప్పుడు చంద్రబాబు గారి టైంలో ఒక జీవో ఇచ్చారు 2014లో, ఇచ్చి ఒక ఫార్ములా పెట్టుకొచ్చారు. నేను అప్పుడు కూడా వీడియోస్ పోస్ట్ చేసాం, మనం అప్పుడు డిబేట్ చేయలేదనుకుంటా, వీడియోస్ మాత్రం పోస్ట్ చేశాను నాకు గుర్తు. ఏంటి అంటే, సాధారణంగా అన్ని పార్టీలకు భూములు కేటాయిస్తారు రాష్ట్రం విడిపోయిన తర్వాత, కాబట్టి అందరికీ ఇవ్వాలి, జనసేనకి ఇవ్వండి, బీజేపీకి ఇవ్వండి, ఒక్క తెలుగుదేశమే తీసుకుంది ఆ రోజున. దాంట్లో ప్రొవిజన్ ఏం పెట్టారంటే 80 సీట్ల పైన గెలిస్తే ఎంత ఇవ్వాలి క్యాపిటల్లో, 40 నుంచి 80 దాకా అయితే ఎంత. ఉమ్మడిగా ఉన్నప్పుడు విడిపోయాక 2016-17 లో చేసుకొచ్చింది, 80 సీట్లు గెలిచాక అంటే ఇంకా అధికారంలోకి వచ్చిన వాళ్ళకి, అంటే వాళ్ళకి ఎక్కువ, అదే తక్కువ గెలిచినటువంటి వాళ్ళకి తక్కువ తక్కువ. అసలు అయితే ప్రతి ఒక్కరికి భూమి ఉన్నది, ఒక సీట్ని ఉన్నటువంటి వాళ్ళకి కూడా భూ కేటాయింపు అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. ఒకటి నుంచి 40 అయితే ఇంత అన్నటువంటి ఆ లెక్కని జనసేనకి ఇవ్వాలి ఇది అని అప్పుడు నేనే వీడియో పోస్ట్ చేసింది గుర్తు నాకు బాగా. అందరికి ఇవ్వాలి కదా, వీళ్ళకి ఓన్లీ తెలుగుదేశానికే తీసుకుంటున్నారు అన్నట్టు. ఎందుకంటే వైసీపీకి ఇవ్వలేదు, జనసేనకి కూడా ఇవ్వలేదు ఆ రోజు, బీజేపీకి అంటే లేదనుకోండి. బీజేపీకి కూడా అప్పుడు గెలిచింది కదా, వాళ్ళకి కూడా ఇవ్వాలా, ఆయనకు కూడా ఇవ్వాలా, చీరాల ఎమ్మెల్యే ఆయన కూడా పార్టీ పెట్టుకుంటుంది, ఆయన కూడా పార్టీని, ఆయనకు కూడా ఇవ్వాలి లెక్క ప్రకారం. సరే, అదేం జరగలేదు, వెళ్ళిపోయింది. అట్లాగా ఆ జీవో ప్రకారం చూసుకున్నా ఇచ్చుకోవచ్చు ప్రభుత్వం, తప్ప రైటా, నైతికంగా అయితే గనక తప్పు, కానీ చట్ట ప్రకారం అయితే రైటే. నైతికంగా ఇవ్వచ్చా ఇవ్వకూడదా, దశాబ్దాల తరబడి ఉన్న సంప్రదాయం అది ఇవ్వడం అన్నటువంటిది. లేకపోతే కన్స్ట్రక్షన్ తీరు, ప్యాలెస్లు కట్టాడు జగన్మోహన్ రెడ్డి, సౌదాలు కట్టారు చంద్రబాబు, ఇయే కదా ఇద్దరు చర్చ. ప్రాక్టికల్ గా పార్టీ కార్యాలయం అంటే మన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కూడా పెద్ద పెద్ద భవనాలే ఉంటాయి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మోడల్లో కట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఇది చూడండి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యాలయం ఢిల్లీలో కట్టింది, అసలు ఆ లుక్కు అది ఒక రాజస్వం లాగా ఉంటది, అది గొప్పగా ఫీల్ అయ్యారు. అట్లాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన హైదరాబాద్ ఏ రేంజ్ లో ఉంటది, అది అది ఏమన్నా ఇదే ఇట్లా కట్టడం తప్పు. ఇదేంటంటే ఒక దాన్ని ఏమంటారు, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కక్కేటటువంటి వాళ్ళని సంతృప్తి పరచడం అంతే, యూనోని క్లియర్ చేయడం అంతే, యూనో అనమాట అంతే. ఆ గ్యాస్ ని క్లియర్ చేయడం తప్పించి ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళకి తీశారు వీళ్ళు ఇదిగో ఇన్ని భవనాలు కట్టుకున్నారని, ఇలా తీశారు ఇన్ని భవనాలని, ఇద్దరు కట్టుకుంది ప్రభుత్వ స్థలాల్లో, అది గుర్తుపెట్టుకోవాల్సి, ఇద్దరు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడే కట్టుకున్నారు. కాబట్టి బాబు గారు అధికారం లాగానే యాక్షన్ స్టార్ట్ అయిపోయింది, మన నాయకుడు మళ్ళీ మొత్తం అన్ని కూల్చేస్తున్నాడు అని చెప్పి టీడీపీ క్యాడర్లో కాస్తంత జోష్ లేదంటే ఉత్సాహం. కూల్చనియండి, కూలిస్తే చూద్దాం, అది కూడా కూలిస్తే అప్పుడు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, అప్పుడు మళ్ళీ ఎలా కూలుస్తారా, కూలిపించుకుంటారా. వైసీపీ పార్టీ ఆఫీసులు మాత్రమే టార్గెట్ చేస్తుందా టీడీపీ, అంతే కదా. అంటే బేసిక్ నాకు తెలిసి కూల్చరక, నోటీసులు అయితే ఇస్తున్నారు. దీని వరకు ఎందుకు జరిగిందంటే ఆ హెడ్ క్వార్టర్ వచ్చేటప్పుడు ఇక్కడ వీళ్ళు పట్టించుకోవాలి, కన్స్ట్రక్షన్ దోన్ కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది, ఆ మున్సిపాలిటీలో సంతకం పెట్టుకుని తీసుకునే పని మానేశారు. లేకపోతే ఒక ఆఫీసర్ నువ్వు పట్టుకొచ్చి ఇవే అంటే ఎవడన్నా వాళ్ళని కాదనే వాళ్ళు ఉన్నారా, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే జరిగిపోయేది కదా. అందరూ ప్రభుత్వం పనిలో పడిపోయి పార్టీని ఎవడు పట్టించుకోలేదు. అది తెలుగుదేశం ఏంటంటే ఓ మంచి అది సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ప్రభుత్వ పని జరుగుతుండగానే ఈ కాగితాలు తెచ్చేసుకుంది, తెచ్చేసుకుంది కాబట్టి ఇంకెవడేం చేయాలి, దాని తగ్గ జీవో తీసుకోవడం. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రీ ప్లాన్డ్ గా ఉందా ఈ విషయంలో, రేపు పొద్దున్న మేము అధికారంలోకి రాగానే ఏం చేయాలి ముందు ఏంటి అనేది, అంటే ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయడాన్ని అదే చూడాలి. వాళ్ళకి బేసిక్ గా ఏంటంటే అప్పట్లో వాళ్ళ కార్యాలయాన్ని గురించి చర్చలోకి తెచ్చారు కదా, అవును ఇక్కడ గుంటూరు మంగళగిరిది, అందుకోసం అది నన్ను చంద్రబాబు గారి ఇంటిని గురించి చర్చకు తెచ్చారు కదా, అందుకోసం ఇప్పుడు వీళ్ళు అట్టంటోళ్ళే అని చెప్పడం, ఇది దొందు దొందే ప్రాక్టికల్ గా. ఇప్పటికీ చంద్రబాబు గారు ఉన్నటువంటిది అది కరకట్టే వెనకాల యాజ్ పర్ చట్టం అయితే గనక ఉండడానికి వీల్లేదు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ అక్కడ ఉండడానికి వీల్లేదు. అక్కడ జరిగింది అది తప్పని వీళ్ళు చూపించారు కాబట్టి వీళ్ళు తప్పుడు ప్లేస్ లోనే ఉన్నారు, తప్పుడు పనే చేశారని చెప్పారు, గుడ్ ఇది కూల్చారు. మరి అవతల పక్కని ఏమనాలి చట్ట ప్రకారం, బట్ అదే కరకట్టే వెనకాల అందరూ ఉన్నాయి, ఎవరికి కూలుస్తున్నారు ఎప్పుడు మనం మాట్లాడుకున్నాయే కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే చట్ట
చట్టం అనేటటువంటిది ఉన్నవాళ్ళ చుట్టం, అదే చట్టం సర్కార్కి చుట్టం, ఎలా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్లో ఉన్నవి ఆల్రెడీ పూర్తయిపోయినాయి కూడా, నోటీసులు ఇచ్చారంటే దాని మధ్యలో ఆపేస్తారు, ఇంకా 5 ఏళ్ళ పాటు అలా పెండింగ్లో పడాల్సిందేనవి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి అయితే గనక పని చేసుకుంటుంటారు వాళ్ళు, అవునా, వీళ్ళు ఇక దాన్ని వేధిస్తారు సహజంగా. పూర్తయిపోయినా ఏమైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పుడు కాకినాడ ఉంది మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది, ఇప్పుడు కనుబాబుకు నోటీస్ ఇచ్చారు, దానికి సంబంధించి వివరణ ఇవ్వమని చెప్పి స్వాధీనాలు ఏం చేసుకునే అవకాశం ఉండదు, చేసుకుని రంగులు ఏమైనా మార్చేస్తారా, అదేమి ఉండవు నాకు తెలిసి. కాకపోతే కొంచెం బెదిరించడం ఓ రకంగా మీకు జాగ్రత్త అన్నటువంటి ఒక ఇది, అంతకు మించి ఏముండదు అనుకుంటున్నాను. వైసీపీ నాయకులకి ఇప్పుడు అసలైన థ్రెట్ ఏమన్నా మొదలైంది అనుకోవచ్చా? దేని విషయంలో? పార్టీ ఆఫీసులు కూలగొట్టడం కానీ, ఇప్పుడు పార్టీ ఆఫీసుల తర్వాత నాయకుల ఆస్తుల మీదకి వెళ్తారా అనేది కూడా వాళ్ళ మొదలు వెళ్ళారు కదా ఆల్రెడీ కొన్ని చోట్ల, ఇప్పుడు ఇళ్ళ నగలు కొడుతున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తారు. ఎందుకంటే పార్టీకి ఎక్కువ అనుసంధానం రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, వాళ్ళు కట్టిన నిర్మాణ ఆస్తాలు ఇప్పుడు అవన్నీ లెక్కలు తీస్తున్నారు బయటికి. నోటీసులు ఏం కాదు, ఆల్రెడీ లాక్కుంటున్నారు, ఇప్పుడు కొంతమందిని పంపించేస్తున్నారు, వ్యాపారాలను మానిపించేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను మాజీ ఎంపీ ఉన్నాడు కదా విశాఖపట్నం, ఇకంతే నడుస్తాయి, వీళ్ళ వాళ్ళే ఆపారు కాబట్టి వాళ్ళ వాళ్ళే. ఇద్దరు కూడా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలంటే ఇద్దరు పెట్టకూడదు ఇక, అంతేనా? తెలుగుదేశం వాళ్ళు పెడితే వైసీపీ వాళ్ళు వచ్చి నాశనం చేస్తారు, వైసీపీ వాళ్ళు పెడితే తెలుగుదేశం వాళ్ళు నాశనం చేస్తారు. డబ్బులు ఉన్నటువంటి వాడు ఇక్కడ తగలేసుకోవడానికి సిద్ధపడితే రావాలి, లేదంటే పక్క రాష్ట్రాల్లో పెట్టుకోవడం కరెక్ట్ అనమాట. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందు అక్రమ కడ్డాలని చెప్పి ప్రజావేదిక కూల్చిన తర్వాత టీడీపీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం సెకండ్ ఫేజ్లో చేశారు. ఇప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అయిపోయిందా టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు? అంటే ఇక్కడ బేసిక్గా ప్రజెంట్ కనబడుతున్నది అయితే గనక జగన్ని డిఫెన్స్లో ఉంచడం, అంటే కొన్ని రోజుల పాటు ఇప్పుడు ఈ కార్యకలాపాలన్నీ కూడా ఇదిగో అతను విధ్వంస కార్డు అని వచ్చారు కాబట్టి దీన్ని కొన్నాళ్ళు చూపించాలి, ఒక 5-6 నెలల పాటు. ఒక 5-6 నెలలు ఏంటి, ఒక 1 ఏడాది దాకా అదే చూపెడతారు. తర్వాత ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇవన్నీ సెటరేట్ అయ్యేదాకా కూడా అదిగో అతని వల్ల ఏం చేయలేకపోతున్నాం అనేటటువంటి చర్చనే తీసుకుని వస్తారు. ఆ తర్వాత అయితే ఒక అది ఎక్కువ కాలం నడవదు కదా, ఆ తర్వాత నుంచి వాళ్ళ పనితీరు జడ్జిమెంట్, అందుకనే ముందుగానే తెలివిగా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క కార్యక్రమం ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ నెల పెన్షను, ఆ తర్వాత నెల అన్న క్యాంటీన్లు, ఆ తర్వాత నెల బస్సు ఫ్రీ అని, ఇట్లాగా కొన్ని రకాలు సెట్ చేసుకుంటూ ఉంటారు. అది దశల వారీగా నడిపిస్తారు పాలసీలు, పక్కన నడుపుతా ఇటు పక్కన వెళ్ళని అన్నారు అనుకోండి, ఇప్పుడు ఇది చేస్తూ అది వదిలేస్తే జనం యాక్సెప్ట్ చేయరు. అవును, అది జరిగిపోతా ఉంటే జనం దీన్ని పట్టించుకోరు. పార్టీకి ఆర్థిక మూలాలు సమకూర్చే నేతల మీద దెబ్బ కొడితే, ఇప్పుడు ఎంవీవీ సత్యనారాయణ అంటే ఆయన చాలా పెద్ద బిల్డరు, ఇది కూడా ఇంతకుముందు కూడా జగన్ గారు అలాగే కొంతమంది నేతలను టార్గెట్ చేశారని, వీళ్ళు భయపడి పార్టీలు మారే ఆలోచన లేదంటే భయపెట్టి లాక్కునే ఆలోచన ఆ రాజకీయం అన్న నడుస్తుంది అంత ఇదేమి ఉండదు నాకు తెలిసి. వాళ్ళు వస్తానని వీళ్ళు తీసుకోరు. బేసిక్గా ఏంటంటే మీకు ఇది ఎట్లా ఉంటుందంటే జగను ఆస్తులు లాక్కోలా, వాళ్ళ వ్యాపారానికి సంబంధించి ఎదుగుదలకు బ్రేక్ వేశాడు అతను తీసుకొచ్చిన చట్టం ద్వారా. అంటే మూడు రాజధానులు అన్న తర్వాత బెజవాడ గుంటూరు ఈ మధ్యలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయింది అంతే కదా, వైజాగ్ ఏరియాలో రియల్ ఎస్టేట్ పెరిగింది. ఇప్పుడు వైజాగ్ ఏరియా రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వాలి, ఇక్కడ పెరగాల, అది ఇక్కడ ఇందులో కనబడుతున్నటువంటిది. అంతకుమించి ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకుని ఇందులో మేపి మళ్ళీ తయారు చేసే కాన్సెప్ట్ ఏం చేయరు. ఇప్పుడు వీళ్ళ వాళ్ళు నష్టపోయి ఉన్నారు కదా, వీళ్ళు లాభపడాలంటే వాళ్ళు నష్టపోవాలి. అది అక్కడ విశేషం ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా వైసీపీ ఏంలో నష్టపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి మధ్యలో ఉన్నాయి, ఒక చంద్రబాబు గారి పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళయ్యే కాదు అక్కడ రియల్ ఎస్టేట్, వైసీపీ అయోధ్యరామరెడ్డియే బోర్డులు ఉంటాయి అక్కడ, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండి ఆగిపోయిన అపార్ట్మెంట్లు, గిల్లాలు ప్రాజెక్టులు అన్ని. ఆ దాదాపు నాకు తెలిసి 300 ప్లాన్స్ అట్లాగే మధ్యలో పెట్టుకుని కూర్చున్నాడు ఆయన 5 ఏళ్ళ నుంచి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ నడుస్తుంది, అంటే అప్పుడు నష్టపోయిన వాళ్ళల్లో టోటల్గా ఈ ప్రాంతపు రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బకొట్టాడు జగన్. ఇప్పుడు వైజాగ్ది కొడుతున్నారు ప్రజెంట్ అయితే అంతే, అక్కడ పెట్టాడు, ఇప్పుడు ఆగిపోతారు కదా ఇక అదే వ్యాపారాలు వచ్చి ఇక్కడ పెడతారండి. జగన్ ముందు ఇది ఒక పెద్ద కష్టంగా చూడొచ్చా, ఇంకా స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి ఈజీగా కోలుకుంటారు? అతను పట్టించుకునేది ఏమైనా ఉందా?
ఇప్పుడు చేసేది ఏం లేదు, అతని చేతిలో ఏం లేదు, జస్ట్ విట్నెస్. కాబట్టి ఇప్పుడు జరిగే ప్రతి చర్య కూడా తేడా ఉండేది ఏంటంటే, ఇప్పుడు జగన్ చేసినటువంటి ప్రజావేదిక ప్రభుత్వ ఆస్తి, దాన్ని కూలిస్తేనే ఇప్పటికీ పగతో ఇప్పుడు ఇన్ని ధ్వంసం చేసినప్పుడు, ఇప్పుడు వ్యక్తిగతంగా ధ్వంసం చేశారు ఇన్ని, రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు శిలా ఫలకాలు ఇవన్నీ ధ్వంసం చేశారు, రేపు వాళ్ళు వస్తే చేయమని చెప్పి నువ్వు ఇచ్చినట్ట క్లియరెన్స్ లేనట్ట, అట్లాగే అప్పుడు కొంతమందిని అరెస్టులు కేసులు పెట్టడాలు జరిగినాయి, అయి వెంటనే తెలుగుదేశం సపోర్ట్ చేయడం ఇవన్నీ నడిచినాయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంతమందిని సపోర్ట్ చేస్తారు ఏంటనేది చూడాలి. రేపు చూద్దాం నిజంగా వైసీపీ నాయకులకి థ్రెట్ స్టార్ట్ అయింది అనుకోవాలా దీంతో, లేదు అంటే ప్రభుత్వం ఏం చేసినా 5 ఏళ్ళ పాటు సైలెంట్గా ఉండబోతుందా ప్రతిపక్షం, చూద్దాం ఏం చేయాలి.